హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్న్ విత్ పండుగ. మీరు ఆల్రెడీ తమ్నేలో చూసారు కదా, జస్ట్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంటే 150 రూపీస్ వరకు అరేంజ్ చేసుకోవచ్చు అని. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈ విధంగా గివ్ అవేస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో ఏంటంటే బెస్ట్ అప్లికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. కొత్తగా ఏమైనా అప్లికేషన్స్ వచ్చినా వాటి గురించి ఏంటంటే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దాన్ని యూస్ చేసుకుని మీరు ఏంటంటే మనీ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కొత్త అప్లికేషన్స్ ఏం వచ్చినా సరే ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తాను. మనకి విధంగా యూజర్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్, వాళ్ళ యొక్క క్యాష్ బ్యాక్స్ ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మస్ట్ షుడ్గా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తాను, చూసుకోండి. మనకి కొద్దిగా ఇంటర్ఫేస్ వచ్చింది. మీరు ఏం చేస్తారంటే బాటంలో ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాప్లో మీకు సూపర్ కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, నా దగ్గర 110 ఉన్నాయి. మీ దగ్గర సూపర్ కాయిన్స్ ఉన్నా లేకపోయినా మీకు అక్కడ చూపిస్తారు, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా బ్యానర్స్ అయితే కనిపిస్తాయన్నమాట. కొంచెం కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏంటంటే ఇక్కడ ఫ్లాట్ 50% 50% ఆఫర్ అని కనిపిస్తుంది ఒక బ్యానర్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకొని మనకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫర్ ఏంటంటే, మనం ఏదైనా ఒక స్కానర్ కనుక 5 టైమ్స్ కనుక మనీ ట్రాన్స్ఫర్ చేస్తే 50 రూపీస్ చొప్పున మనకి ఏంటంటే 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది అనమాట. సెకండ్ బ్యానర్ చూసుకోండి, ఇదేంటంటే మనకి ఇది వదిలేయండి, పెద్ద యూజ్ లేదు మనకి. ఇక్కడ థర్డ్ బ్యానర్ చూసుకొని మనకి గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకుంటే ఫస్ట్ టైం మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ ఏంటంటే మనం ఏం ఆర్డర్ పెట్టుకున్నా సరే 200 రూపీస్కి సంబంధించి 50 రూపీస్ ఆఫ్ వస్తుంది అనమాట. మీకు ఫుల్ ప్రాసెస్ క్లారిటీగా చెప్తాను. మీకు ఈ బ్యానర్స్ చూస్తే ఏమీ అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి. మనం గూగుల్ పే, ఫోన్పే ఈ విధంగా యూస్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఫ్లిప్కార్ట్ కూడా అదే విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద స్కాన్ అండ్ పే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. మీ సెకండరీ బ్యాంక్ అకౌంట్ కానీ మీ ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ కానీ క్యూఆర్ కోడ్ తీసుకోండి. తీసుకుని దానికి ఒక 50 రూపీస్ పేమెంట్ చేయండి. ఈ విధంగా మీరు 5 టైమ్స్ చేయండి 250 రూపీస్. ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తుంటే ఒక 24 అవర్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన మీ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. కింద ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సేవ్డ్ కార్డ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్ కార్డ్ కనిపిస్తుంది అనమాట. మీకు సంబంధించి 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే అక్కడ స్క్రీన్ రికార్డింగ్ అలవలేదు అనమాట, అందుకని నేను మీకు చూపించట్లేదు. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు ఫ్లిప్కార్ట్లో ఏదో ఒక ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, 200 రూపీస్ వరకు ఉన్నది. నేనైతే ఏదో మనకు కనిపిస్తుంది డ్రై ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోండి, బైనో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినా ఎక్కడైతే చూసుకోండి, మనం చూసారు 50 రూపీస్ సంబంధించిన గిఫ్ట్ కార్డ్ చూపిస్తుంది. అంటే మనం 5 మనీ ట్రాన్స్ఫర్స్ చేసినందుకు 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, కింద చూసుకోండి, మనం ఫస్ట్ టైం కనుక మనం ఫ్లిప్కార్ట్ యూపీఐ యూస్ చేసి పే చేస్తే ఇంకో 50 రూపీస్ డిస్కౌంట్, అంటే టోటల్ 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏదైనా 200 రూపీస్ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేసింది. జస్ట్ మీరు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకో 50 రూపీస్ అన్నా కదంటే అది గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంకో 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇదన్నమాట వీడియో. చాలా ఈజీ ప్రాసెస్ కదా. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.